మీ సొంత ఇంటి కలను నిజం చేసుకోండి వడ్డీ లేకుండా ఎలాంటి లోన్ తీసుకోవాలో మీ మీకోసమే ఈ వెబినార్ మనం మామూలుగా ఇప్పుడు మీరు వేదిక్ మహా వాస్తు కాబట్టి దాని ప్రకారం చూసుకుంటే మనం ఇంట్లో బోర్ వేయించాలి అంటే వాస్తు ప్రకారం ఏ వైపు వేయించాలి అంటారు శివ వెల్కమ్ టు మై హోమ్ లక్కీ హోమ్ వేదిక మహావాస్తు అండ్ మణి సూత్ర ప్రతి ఇల్లు సిరి సంపదలతో ధనధాన్యాలతో ఆయురారోగ్యాలతో తులతూగాలని ఆ యాగంటి ఉమామహేశ్వరుని ప్రార్థిస్తున్నాను శివ ఓం నారాయణ ప్రతి ఇంటికి కూడా నీరు అనేది అవసరం కాబట్టి ఒకప్పుడు నాగరికతనే నీరున్న చోటు నుంచి మొదలైంది ప్రపంచం అన్నిటికీలో కల్లా అత్యంత పురాతన నాగరికత అంటే సింధు నాగరికత అది మన నాగరికత ఈ వాస్తు ఎంత గొప్పదో నాగరికత అంతకన్నా గొప్పది ఎలాగంటారా మనకిప్పుడు ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని జాతుల కంటే మన ఇండియాలో ఉన్నటువంటి భరత జాతి లేదా మనకు ఉన్నటువంటి హైందవ సామ్రాజ్యం హైందవ జాతి ఏదైతే ఉందో అది అన్నిటికంటే అడ్వాన్స్డ్గా ఉండింది అని చెప్పడానికి ప్రధాన ఉదాహరణ ఏంటి అని అంటే ఈ సింధు నాగరికతలో ఇప్పుడైతే సింధ్ అనేది ఇప్పుడు పాకిస్తాన్కి వెళ్ళిపోయింది అది అక్కడ ఉన్నటువంటి కట్టడాలను వాళ్ళు గమనిస్తే అప్పట్లోనే గ్రౌండ్ డ్రైనేజీలు పెట్టుకున్నారు వాళ్ళు అండర్ గ్రౌండ్ అప్పటికి అప్పటికీ ఇండియన్స్ అని అంటే ఫారినర్సు ఇంకా వాళ్ళు జీవనగతలు నేర్చుకునే లేరు అనంటే వాళ్ళకంటే మనం ఎంత అడ్వాన్స్గా ఉన్నామో అనేది తెలుస్తుంది కాబట్టి ఏ నాగరికత అయినా నైలు నాగరికత ఇలా ఏది తీసుకున్నా ఒక నదికి దగ్గరగా మనకు ఏర్పడడం అనేది జరిగింది సో ఎందుకు అని అంటే నీరు మనకు చాలా నిత్యావసరమైనది కాబట్టి సో అలాగా ఇప్పుడు ఏంటని అంటే కంపల్సరీ ప్రతి ఇంటికి ఒక బోర్ అనేది కామన్గా కంపల్సరీగా అయింది సో ఆ బోర్ ఎక్కడ ఉండాలి వాస్తు ప్రకారం ఏ వైపున ఉంటే ఎటువంటి ఫలితాన్ని ఇస్తుంది అనేది ఫస్ట్ చూద్దాం ఫస్ట్ ఏ వైపు ఉండకూడదో మనం మనం తెలుసుకుందాం బోరు ఉండకూడని వైపు మనం చూసుకుంటే పడమర దక్షిణము దిశలలో అంటే పడమర దిశ దక్షిణం దిశలలో ఎక్కడైనా కానీ గుంతలు అలా అలాగే బావి మాదిరి ఉండకూడదు అని చెప్తాం అనంటే బోర్కైతే సన్నగా లోపలకి వెళ్ళిపోతుంది అదే బావి అంటే మనము లోతుగా తవ్వి ఓపెన్గా పెడతాం అంటే అక్కడ ఉన్న మట్టిని తీసేస్తాం కాబట్టి అక్కడ లైట్ వెయిట్ అనేది అవుతుంది లైట్ వెయిట్ అవ్వడం అనేది కేవలం మనం ఉత్తరము తూర్పునకు మాత్రమే అవకాశం ఉంది నైరుతి కానీ తర్వాత పడమర కానీ దక్షిణం వైపు కానీ మనము బోర్ అనేది మ్యాక్సిమం అవాయిడ్ చేసుకోవాలి బోర్ అనేది మనం వేసుకోవడానికి అస్సలు అవకాశం అనేది ఉండదు సో ఇక్కడ ఒకవేళ వేసుకుంటే ఏం జరుగుతుంది అవకాశం లేనప్పుడు మనం కాంపౌండ్కు బయట ఉన్నటువంటివి తీసుకుని మనము ఆ పైపింగ్ అనేది మళ్ళీ మనం ఈశాన్యం నుంచి తీసుకొని రావాల్సి వస్తుంది సో కాంపౌండ్ లోపల మాత్రం మ్యాక్సిమం అవకాశం ఉన్నప్పుడల్లా మనము ఉత్తరం వైపు కానీ తూర్పు వైపు కానీ మనము బోరు వేసుకోవాలి బెస్ట్ ఏంటంటే ఈశాన్యం వైపు అంటే తూర్పు ఉత్తరం కలిసే చోటను మనం నార్త్ ఈస్ట్ లేదా ఈశాన్యం అని చెప్తాం ఈశాన్యం ఫస్ట్ ప్రిఫరెన్స్ సెకండ్ ప్రిఫరెన్స్ వచ్చేసి ఉత్తర దిశ ఉత్తర దిశలోనే ఎందుకు ప్రిఫరెన్స్ అంటే ఉత్తరము పంచభూతాల్లో జలానికి సంబంధించిన దిశ అంటే అక్కడ జలతత్వం అనేది ఎక్కువగా ఉంటుంది అంటే అక్కడ వాటర్ రిసోర్స్ అనేది ఎక్కువగా ఉంటే మంచిది ట్యాంకులు కానీ అంటే సంపుల్ కింద స్విమ్మింగ్ పూల్స్ కానీ తర్వాత ఫౌంటైన్స్ కానీ తర్వాత మనకి ఆక్వేరియం లాంటివి కానీ నీరు ఎక్కువగా ఉన్నటువంటిది అలాగే కొంతమంది కొలను మాదిరి పెట్టుకుంటూ ఉంటారు తామర కొలంలో అలాంటివి ఏదన్నా ఉన్నా కూడా ఉత్తరపు దిశ బెస్ట్ దిశగా చెప్పుకోవచ్చు ఇక రెండవది వచ్చేసి తూర్పు ఇటుపక్క అవకాశం లేనప్పుడు మనం తూర్పుకు వెళ్ళాలి సో తూర్పులో ఆగ్నేయపు దిశ నుంచి ఒక నాలుగు అడుగులు వదులుకుని ఆ వైపు నుంచి మనం ఎక్కడైనా కానీ మనకు నీరు పడే అవకాశం ఉన్న చోట బోరు వేసుకోవడం అనేది మంచిది ఇక రెండవది ఏంటంటే బోరు వేసుకుని దానిపైన ఇల్లు కట్టుకోవచ్చా అంటే ఇంటి లోపల ఇంటి లోపల బయట కాంపౌండ్లో కాకుండా అనేది దీనికి కేవలం ఈశాన్యంలో ఉన్న రూముకు మాత్రమే అర్హత ఉంటుంది అంటే దాన్ని పార్కింగ్ ఏరియా మనం పెట్టుకోవచ్చు కాబట్టి తూర్పు ఉత్తరము కలిసే రూము రెండు కలిసే చోట ఉన్నటువంటి రూముకు మాత్రమే మనం అక్కడ లోపల తీసుకోవచ్చు మిగతా ఏరియాలో మనం లోపల తీసుకోవడానికి అవకాశం లేదు బ్రహ్మస్థానము అని అంటే తూర్పు ఉత్తరము పొడవులు ఉత్తరము దక్షిణము తూర్పు పడమర వీటన్నిటిని సెంటర్ను కొలిస్తే వచ్చే నాభిస్థానం లేదా బ్రహ్మస్థానం అంటారు ఆ ఏరియాలో మనము చాలా మంది నీళ్ళు ఎక్కడ పడుతున్నాయని అక్కడ బోరు వేయడానికంటూ వెళ్తారు అక్కడ కూడా మనము బోరు వేయరాదు బ్రహ్మస్థానాన్ని మనం వీలైనంత ఖాళీగా ఉంచుకోవాలి నాకు ఒక డౌట్ అండి ఇప్పుడు మామూలుగా కొందరు రోజుల తరబడి కూడా ఒక రోజు అంతా చేస్తాము నీళ్ళు రాలేదు అంటే ఇంట్లోనే కాదు పొలాలలో కూడా అది నీటి ధారలు అని ఉంటాయి మనం ఇప్పుడు నది చూసారు ప్రవహిస్తుంటుంది అంతర్గతమైన నదులు ఉంటాయి అవి రాళ్ల పొరల మధ్య ప్రవహిస్తూ ఉంటాయి ఆ నీటి పొరలను మనం పసిగట్టి కరెక్ట్ గా అక్కడ బోరు వేస్తే సరిపోతుంది ఈ దీనికి రెండు రకాలు ఉన్నాయి సైంటిఫిక్గా జియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు కొన్ని మెషిన్లు పెట్టి కింద నీరు పారేదాన్ని వేవ్స్ ద్వారా కనుక్కోవడం జరుగుతుంది ఇదొక పద్ధతి ఇక రెండవ పద్ధతి ఏంటంటే మనకు దైవ సంకల్పము అలాగే ఎవరైనా సాధ్వికులు ఉంటారు అంటే ఉపాసన చేసిన వాళ్ళు వాళ్ళు చేతిలో టెంకాయ పట్టుకొని కూడా చుట్టూ తిరిగి ఉన్నాయి చెప్పగలుగుతారు దీనికి కూడా సైంటిఫిక్ రీజనింగ్ ఉంది ఎందుకనంటే జలము ఒక చోట ఉండదు ఎప్పుడు ఒక చోట నుంచి ఇంకో చోటుకి పారుతూ ఉంటుంది హిమాలయాల్లో నదులు పుడితే వచ్చి సముద్రంలో కలుస్తుంటాయి ఇది ఒక ప్రాసెస్ అన్నట్టు కాబట్టి అలాగా పారుతూ ఉండేది జలం కాబట్టి జలానికి ఎనర్జీ ఉంటుంది శక్తి ఉంటుంది ఆ కింద పారే శక్తి పైన మీరు నీటి టెంకాయ ఎక్కడైతే పెట్టుకుంటారో అది అనేది ఒకసారి పట్టుకోవడం అని అంటే ఒకసారి కిందికి లాగడం కానీ కదలడం కానీ అనేది జరుగుతుంది చాలామంది నేను చూశాను ఒక్కోసారి చూసే వాళ్ళకి ఏదో మ్యాజిక్లా అనిపిస్తుంది కానీ మూడు పాయింట్ పెడితే రెండు పాయింట్లు డెఫినెట్గా నిలబడదు కాబట్టి అంత పర్ఫెక్ట్గా వాళ్ళు చెప్పగలుగుతారు అది ఉపాసన చేసి ఉండాలి మనకు పంచభూతాల్లో ఉన్నటువంటి ప్రధానంగా భూమి నీటి మీద ఆధీనం సంపాదించి ఉండాలి కాబట్టి ఆ రకమైన ఆధీనం చేయడానికి కొంత దీక్షలు అవసరమవుతాయి అది చేసిన వాళ్ళే చేయగలుగుతారు ప్లస్ జనరల్గా ఎవరైనా చూడగలుగుతారా ఎవరైనా కూడా చూసుకోవచ్చు అయితే అక్యురసీ అనేది వాళ్లకు సాధన ఉండే వాళ్ళకి ఎక్కువ వస్తుంది వీటితో పాటు ఇంకొన్ని ఏరియాలో వేప పుల్లలతో కూడా చూస్తారు నీటిని వేప పుల్లను రెండింటినీ కట్ చేసి పెట్టుకొని చూస్తూ వెళ్తే ఎక్కడైతే నీళ్లు ఉంటుందో అక్కడ అది బెండ్ కావడం అనేది జరుగుతుంది అలాగే టెంకాయ చూస్తే టెంకాయ కదలడము లేకపోతే కిందికి బరువుగా అనిపించడం అనేది జరుగుతుంది ఇది మాత్రం పక్కా సైంటిఫిక్గానే ఎవరైనా నీటి ఫ్లో కింద ఉన్నప్పుడు అందులో ఉన్నది నీరే కింద ఉన్నది నీరే కాబట్టి ఆ అట్రాక్షన్ అనేది మనకు వస్తుంది సో ఇక్కడ ఈ రకమైన పద్ధతుల ద్వారా నీటిని చెక్ చేయడం అనేది జరుగుతుంది రీసెంట్గా మనకు ప్రకృతి ఒక చిన్న జలకంటే ఒక గుణపాఠం నేర్పించింది అదే బెంగళూరులో నీటి ఎద్దడి సమ్మర్ ఇంకా రానే రాలేదు అప్పుడే వాళ్లకు నీటి ప్రాబ్లం మొదలైంది ఇక్కడ ప్రకృతిలో మనిషి తప్ప ప్రతి జీవి పక్షి పురుగు ఒక జంతువు అన్నీ కూడా నియమాన్ని పాటిస్తాయి ఈ నియమం ఏంటంటే తనకు లీటర్ అవసరమైతే నీటర్ తాగి పక్కకి వెళ్ళిపోతాయి మనిషి అలా కాదు లీటర్ అవసరమైతే వంద లీటర్లు ఇంటికి తెచ్చుకుంటాడు వెయ్యి లీటర్లు స్టాక్ పెట్టుకుంటాడు పక్కనోడు ఏమైనా పర్లేదు నా పిల్లలు నా భార్య బాగుండాలి అంటాడు కాబట్టి ఇది ప్రకృతి విరుద్ధం నీళ్లు సేవ్ చేయాలి ఒకరికి నీళ్లు తాగడానికి వంట చేసుకోవడానికి లేనప్పుడు ఇంకొకతను షవర్ పెట్టి ట్యాంక్ నీళ్ళు వాడుతూ ఉంటాడు కాబట్టి ఇది చాలా తప్పు సో నీటిని సేవ్ చేస్తే అంటే నీటిని రక్షిస్తే తర్వాతి తరాలకు తాగడానికైనా నీరు దొరుకుతాయి లేకపోతే చూడ్డానికి ల్యాబ్లో పెట్టి ఒకప్పుడు మన వాళ్ళు నీరు అని వాళ్ళని చూపించుకోవాల్సి వస్తుంది కాబట్టి జాగ్రత్త పడండి నదులను తర్వాత చెరువులను అక్రమంగా ఆక్రమించుకొని కట్టడం నీరు ఎక్కడికి వెళ్తాయి సముద్రంలోకి వెళ్తే తాగే నీళ్ళు ఒక చెరువు ఎందుకుంటుంది మనకు సమ్మర్లో దాహం వేసినప్పుడు నీరు ఇవ్వడానికి ఉంటుంది దాంట్లో కట్టేసుకుని దాన్ని బోర్ చేసుకుని అలా చేసుకుంటూ వెళ్తే చాలా తప్పది సో నీరు సేవ్ చేయండి అంటే నీటిని రక్షించండి తర్వాత తరాలకు దాన్ని ఒక మంచి గిఫ్ట్ గా ఇద్దాం సో ఇప్పుడైతే నీళ్ళ సమస్య ప్రతి ఒక్కరికి ఆల్మోస్ట్ ఉంది కాబట్టి దీని ఫాలో అయితే బెటర్ ఏమో ఓకే రెడ్డి గారు మీరు ఆల్రెడీ క్లాసెస్ కూడా నెక్స్ట్ చెప్పబోతున్నారు ఒకసారి మా ప్రేక్షకులకు ఆ డేట్ ఒకటి చెప్తే క్లాసెస్ గురించి ఒకసారి సార్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు వేదిక మహావాస్తు మనీ సూత్ర బిజినెస్ ఐడియాస్ ఈ మూడింటిని కలిపి మనం సిక్స్ అవర్స్ క్లాస్ కండక్ట్ చేయడం జరుగుతుందండి అది హైదరాబాద్ విజయవాడ విశాఖపట్నం మరియు తిరుపతి క్లాసెస్ లో ఉంటుంది ఇక్కడ డేట్స్ కింద కనపడ నంబర్లకు మీరు కాల్ చేసి మీరు జాయిన్ అవ్వచ్చు ఇది ఆన్లైన్ ఆఫ్లైన్ రెండు పద్ధతుల్లో కండక్ట్ అవుతుంది కాబట్టి అటెండ్ అవడానికి వీలు లేని వాళ్ళు వాళ్ళు ఆన్లైన్ క్లాస్ తీసుకోవచ్చు ఏ ఆఫ్లైన్ క్లాస్ అయితే జరుగుతుందో అదే మీకు లైవ్గా మీకు దాన్ని టెలికాస్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి